అధిక బరువుతో బాధపడుతున్నారా, స్లిమ్ అండ్ ఫిట్ గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే బీ బెటర్ వారి గార్సినియా కంబోజియాని వాడండి. అంటే అన్ని పరిస్థితులు అనుకూలించిన వారికి కూడా వాళ్ళు రాలేరు, బిజీ టైం అసలు ఈ కుదరదు అంటారు. మీరు వచ్చేసారు, మీకు దానికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు. థాంక్యూ మేడం. డిప్రెస్ అవ్వరు కదా? ఎప్పుడు కాముంది. ఆ ఫేజ్ గతం గత దాటేశారు. అంతే అండి. గ్రేట్ సార్. ఇక నీకు ఏం లేదు, 23 గంటలు పడుకో, ఒక 60 డేస్ అన్నారు. సార్ నాతో కాదు సార్, ఇలాగా 24 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 2000 పైచిలకు టీచర్లను డెవలప్ చేశాను. మీరు ఎక్కడ పోవాల్సిన పని లేదు, మీరు ఇంటి దగ్గరనే మీ ఇంటి పక్క వాళ్ళందరికీ మీరు సరిగా చేస్తాను అంటే వాళ్ళు వస్తారు. వరప్రసాద్ రెడ్డి గారు చైర్మన్, రైట్, సివిరావు గారు డైరెక్టర్. ఆ రోజు డోర్ దగ్గర నిలబడితే స్కిడ్ అయి కింద పడిపోయారు. ట్రైన్లో అది ఇట్లా బయట చూస్తుంటే కొట్టిందంటారు, లేకుంటే జారిపోయిందో తెలియదు మనకు. కింద పడిపోయాము, ఆన్ ద స్పాట్ రెండు కాళ్ళు మోకాళ్ళ కిందికే పోయినాయి. ట్రైన్ మీ కాళ్ళ మీద వెళ్ళిపోయినాయి. మళ్ళీ ట్రైన్ ఆపారు. ట్రైన్ వచ్చి అక్కడ ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే చాలా అంబులెన్స్లు వచ్చాయట, తీసుకెళ్ళి డెడ్ బాడీ రూమ్లో పెట్టారు. సార్ ఎంత వయసు సార్ సుమారు మీకు అప్పుడు? 16-17 ఇయర్స్. 9th యాక్సిడెంట్ డిసెంబర్లో షాప్ పెట్టాను. అడ అండ్ అప్పటికి మీ రెండు కాళ్ళు లేవు? లేవు, చేయలేదు, ఒకటే చేయితో. దుఃఖం కక్కుకొస్తే ఆపుకుంటున్నాను సార్. మీ అందరం అక్రూ అందరు కూడా చాలా, ఇద్దరైతే నాకు చాలా వాళ్ళని మరవలేమండి. తెలంగాణ మూమెంట్ 69 అప్పుడు. 69 నేను హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మూమెంటే. చెప్తుంటే మీరు ఒక ఫేజ్లో మీకు అనిపించి ఉంటుంది కదా, నాకు ఈ జీవితం వద్దు, నేను ఇలా ఎందుకు బతకాలని. ఎక్కడో అక్కడ ఎప్పుడో అది అనిపించలేదు. అంటే అమ్మ కూడా లేదు కదా. ఇక నాకు అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేను, ఏదో ఒకటి సాధించాలా. మనకి ఇంతమంది దేవుడు మనకి ఇంతమంది స్నేహితులని, వెలువిషర్ని, మన అన్నలని, వదినలని ఇచ్చాడు. మనం అది తలుచుకొని దానికన్నా బాధపడి ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చునే బదులు ఇది బెస్ట్ కదని అన్న. అయినా ధైర్యం కోల్పోక 3 ఇయర్స్ తిరిగాను ఢిల్లీ హైదరాబాద్, ఢిల్లీ హైదరాబాద్. ప్రతి ఒక్కరిని కలిసేవాడిని, ఇందిరా గాంధీని కలిచాను, రాహుల్ గాంధీని కలిచాను, ప్రెసిడెంట్ కలిచాను, అందరినీ కలిసేవాడిని, పిటిషన్లు ఇచ్చేవాడిని. నాకేం తక్కువండి. ఆఖరికి ఇందిరాగాంధీతో ఒకటే చెప్పాను, స్టెప్లర్ పిన్ను. అది కుచ్చుకున్నా మనకు పెయిన్ ఉంటుంది 2-3 రోజులు. అవును అవును. అలాంటిది ఈడికెళ్ళినంతవరకు పోసేసి నా ఫ్రెండ్స్కి, వెల్విషర్స్ అందరికీ, నా రిలేషన్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నేను రుణపడి ఉంటాను వాళ్ళందరూ. వారికి ఐ డ్రీమ్ సలాం. జీవితం ఒక చాలా పెద్ద గొప్ప అవకాశం, కానీ ఈ అవకాశంలో మనం చాలా సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో చిన్న చిన్న వాటిలో కూడా కుమిలిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారిగా కొంతమంది జీవితాలను చూస్తే అర్థమవుతుంది, పరిస్థితుల్ని కుదిపేసే ఒక దారుణం జరిగినా కూడా అక్కడి నుంచి వారు లేచి ఏ విధంగా చక్కటి పాజిటివ్ థింకింగ్తో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారో. అటువంటి వ్యక్తులను చూస్తే మనకి ఎంత స్ఫూర్తినిస్తారో, జీవితంలో ఇంకా ఎంత నేర్చుకోవాల్సిన విషయం ఉందో ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. అటువంటి వ్యక్తుల్ని కలవడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. అండ్ మొదటగా ఈ మధ్యకాలంలో నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ మోటివేషనల్ స్పీకర్గా వచ్చిన శ్రీనివాస్ భండారి గారిని కలిశాను. వారు ఒక ఎన్జిఓ నడుపుతున్నారు, అంటే ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో. బట్ వారి కథ వినంగానే చెల్లించిపోయి ఉండబట్టుకోలేక ఈ కథని అందరిదాకా తీసుకురావాలనే సంకల్పంతోనే వారిని మా స్టూడియోకి ఇన్వైట్ చేశాం. మా స్టూడియో యాక్చువల్లీ 1st ఫ్లోర్లో ఉంది, కానీ అయినా కూడా ఇక్కడికి ఎందుకు పిలిచామంటే వారికి ఏది అడ్డురాదు. ఆయనకి జరిగిన పరిస్థితి, యాక్సిడెంట్ ఆయనకి అడ్డు రాకుండా 33 దేశాలు తిరిగారు. అండ్ ఇంకా కూడా అదే చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు, జీవితంపై పూర్తి నమ్మకంతో. వారికి ఐ డ్రీమ్ సలాం. అండ్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. మేడం నమస్కారం. సార్ నమస్తే అండి. మీరు రావడం మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. మాకు కూడా నలుగురికి, మా కొరకు నా స్ఫూర్తిని నలుగురికి చేరవేస్తున్నారు కాబట్టి మా తరపు నుంచి కూడా మీకు చాలా చాలా ధన్యవాదాలు. సార్ మీరు మా స్టూడియోకి రావాలని మేము కోరాం సార్. మీరు వచ్చినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగానే
అంటే అన్ని పరిస్థితులు అనుకూలించిన వారికి కూడా వాళ్ళు రాలేరు బిజీ టైం అసలు ఈ కుదరదు అంటారు మీరు వచ్చేసారు మీకు దానికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్ థాంక్యూ మేడం సో ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు ఒక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ నండి నేను ఇది 1984 నుంచి రన్ చేస్తా ఉన్నాను జూబ్లీ హిల్స్ లో రోడ్ నంబర్ 66 లో 84 నుంచి అక్కడే ఉన్నాను మంచి పేరు తెచ్చుకున్నాను కస్టమర్ కి వాళ్ళ మనసులో చేరిపోయాను ఎవరు కూడా నేను ఉన్నాను అంటే ఇక ఇబ్బందే లేదంటారు నా ఏరియా నుంచి ఎవరైనా ఇక్క నుంచి షిఫ్ట్ కావాలన్నా మళ్ళీ నేను సర్వ్ చేసే ఏరియాలోనే వాళ్ళు వెతుకుంటారు ఇల్లు ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తారు మాకు గ్యాస్ లేదు అనేది ఇంట్లో నుంచి రాదు ఎందుకంటే మాకు ఎక్కడ పోయినా అది లేకుంటే మాకు కాఫీ నీళ్ళు కూడా దొరకవు కాబట్టి ఇది మెయిన్ సార్ అని మా ఏరియాలోనే ఉండనికి ప్రయత్నిస్తుంటారు వాళ్ళు నేను స్టార్ట్ చేసినప్పుడు 500 కనెక్షన్స్ తో ఈ రోజు 50,000 కన్స్యూమర్స్ కి సర్వ్ చేస్తా ఉన్నాను గ్రేట్ సార్ వా 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 ఏ ఇబ్బంది లేకుండా ఏ కస్టమర్ కి ఇన్కన్వీనియంట్ లేకుండా వాళ్ళు రెండు రోజులు అనుకుంటే ఒక రోజులో ఇస్తూ ఉంటాం మార్నింగ్ 7:30 నుంచి బిఫోర్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు నేనే కూర్చుంటాను ఆఫీస్లో నేను కాల్స్ అన్ని అటెండ్ చేస్తూ ఉంటాను కస్టమర్కి మా బిల్లు మీద కూడా నా నంబరే ఇచ్చాను ఎనీ సర్వీ ఎనీ కంప్లైంట్స్ ఆర్ సజెషన్స్ దిస్ నంబర్ 8251 ఇచ్చాను బిల్లో హెడ్లైన్లో అది కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నాకే కాల్ చేస్తూ ఉంటారు మా ఏరియా మొత్తం వివిఐపి ఏరియా అది అంతా ఎమ్మెల్యేస్ ఎంపీస్ మినిస్టర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇన్కమ్ ట్యాక్స్ సినీ ఫీల్డ్ వాళ్ళు మ్యాక్సిమం 90% వివిఐపిస్ ఎవరికి మనం నో అనలేము ఎక్కువ మాట్లాడలేము తక్కువ మాట్లాడలేము అలాంటి సిచ్యువేషన్ మాది ఇందులో విశేషం ఏంటంటే సార్ మీరు చూపించే శ్రద్ధ ఆ శ్రద్ధ మిమ్మల్ని మీ బిజినెస్లో సక్సెస్ఫుల్ చేయడమే కాకుండా మీ మైండ్ స్టేట్ అంతా కూడా ఎప్పుడు కూడా ఐ థింక్ మీరు డిప్రెస్ అవ్వరు కదా ఎప్పుడు కాముండే ఆ ఫేజ్ గతం గత దాటేశారు అంతే అండి అందుకొరకే చెప్తారు కస్టమర్ మిమ్మల్ని చూస్తే చాలండి మీ మాట వింటే చాలు మాకు ఎంతో 1000 ఏనుగుల బలం వస్తుంది మాకేం చెప్తూ ఉంటారు ఎందుకంటే నేను స్టార్టింగ్ చెప్తాను ఈ నాకు స్పాండిలైటిస్ వచ్చింది స్పాండిలైటిస్ వస్తే ఎంతోమంది డాక్టర్లను తిరిగాను అపోలో హాస్పిటల్ వెళ్ళాను ఆ పింగల్ గారు అన్నాడు లే శ్రీనివాస్ నువ్వు అందరు పరిచయం మిమ్మల్ని పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు ఇక నీకు ఏం లేదు 23 గంటలు పడుకో ఒక 60 డేస్ అన్నారు సార్ నాతో కాదు సార్ ఎందుకంటే నేను పని చేసినవన్నీ ఒక దగ్గర పడుకోవాలంటే అవ్వదు అని చెప్పా లే శ్రీనివాస్ దానికి మందు అదే నేను ఏ మందులు ఇచ్చినా పెయిన్ కిల్లరే కానీ దానికి ఏమి ఇదిరాదు అని ఒక కాలర్ ఇచ్చి పంపించాడు కాలర్ వేసుకొని ఆఫీస్లో కూర్చుంటున్నాను అప్పుడు ఈ గురువుగారు యోగా గురువుగారు నాకు నేషనల్ అవార్డు ఇచ్చారు ప్రెసిడెంట్ అవార్డు 1994లో అప్పుడు పేపర్లో వేసినారు దాన్ని చూసి స్పెషల్గా ఆయన నన్ను కలవడానికి వచ్చాడు వచ్చి పరిచయం చేసుకొని నేను ఫలానా అని చెప్పడం జరిగింది అయినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీలో యోగా నేర్పించేవాడు డాక్టర్ సివి రావు గారిని ఆయన పరిచయం చేసుకున్నాడు అప్పటి నుంచి మా పరిచయం నడుస్తూనే ఉంది అప్పుడప్పుడు వస్తుంటారు పోతూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో ఒకనాడు వచ్చేవరకు నేను కాలర్ వేసుకొని కూర్చున్నాను అరే ఏంటి ఇది నాకేం చెప్పలేదన్నాడు లేదు మాస్టరు ఇలాగ అయిపోయింది స్పాండిలైటిస్ అన్నారు అని చెప్పా అంటే ఏం పర్వాలేదు నేను సాయంత్రం వస్తానని చెప్పి ఈవినింగ్ వచ్చాడు వచ్చి నాకు యోగా చేయించాడు యోగా ప్లస్ మసాజ్ చేయించాడు యోగా ఆయన చెప్పాడు మసాజ్ ఇంకో కుర్రను తీసుకొచ్చి చేయించాడు వితిన్ 15 మినిట్స్లో క్యూర్ అయిపోయింది మేడం భలే భలే ఒక్క దగ్గర ఎక్కడెక్కడ డాక్టర్ని తిరిగాను తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటే ఇదే ఇబ్బంది అనుకుంటాను ఒక ఫ్రెండ్ వచ్చేసి లేదు ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ అని అంబర్పేట తీసుకెళ్ళాడు ఆయుర్వేదిక్ డాక్టరు ఇంత పెద్ద ఇంత లావు టాబ్లెట్స్ 23 టాబ్లెట్లు రోజుకి 23 మై గాడ్ పథ్యం మనిషి చిక్కిపోయాను కానీ రోగం చిక్కల పెయిన్ అస్సలు తగ్గల మగర్ మనిషి అయితే చాలా సన్నపడిపోయాం ఎందుకంటే పథ్యం కూడు వాళ్ళు చెప్పిందే తినారా లేకుంటే భయం ఇప్పటికే ఇట్లా ఉన్నాం ఇంకేమవుతుందని మా ఇంట్లో వాళ్ళు మా మిస్సెస్ గిన అందుకొరకు వాళ్ళు చెప్పినట్టే తినిపించారు అయినా తగ్గల
అలాంటిది 15 రోజుల్లో ఈ యోగా చేయడం వల్ల మసాజ్ చేయడం వల్ల పూర్తిగా క్యూర్ అయిపోయాను ఏమీ లేకుండా అప్పుడు అనిపిస్తుంది నాకు నా లాంటోడికే ఇంత క్యూర్ అయిపోతే దేశంలో ఎంతో మంది ఉన్నారు తగ్గని రోగాల కొరకు ఎన్నో లక్షల లక్షలు డబ్బులు ఇల్లు వాకిలన్నీ అమ్ముకొని వచ్చేసి ఈదు పెడుతున్నారు అలాంటోళ్ళకి ఎంత బాగుంటుంది అనుకొని ఒక థాట్ వచ్చింది నాకు అక్కడి నుంచి మీ ట్రస్ట్ యోగా ఫౌండేషన్ అప్పుడు ఆ మాస్టర్ తో మాట్లాడడం జరిగింది మాస్టర్ ఇప్పుడు నా లాంటోళ్ళకి తగ్గింది మనం 10 మందికి నేర్పిస్తే ఎలా ఉంటుందని ఇది చేశాం ఆయన కూడా ఆలోచించి ఓకే ఇది మంచి ఆలోచన ఏమిది మనం పోదాం అన్నాడు అని ఏం చేశాడు ఆయన ఒక్కడే నేర్పియడం షురూ చేశాడు శ్రీనగర్ కాలనీలో మన పోస్ట్ ఆఫీస్ పక్కన ఒక రెంట్ తీసుకొని దాంట్లో ఈ జూబ్లీస్ క్లబ్ లో అక్కడ ఇక్కడ ఆయన పోయి నేర్పిస్తున్నాడు క్లాసులు చెప్తున్నాడు కొన్నాళ్ళకి అనిపిస్తుంది మీరు ఒక్కలు ఎంత మంది కని నేర్పిస్తారు దేశంలో చాలా మంది ఉన్నారు రుగ్మతతో ఈ రోజుల్లో డబ్బు లేని వాళ్ళని చూడొచ్చు కానీ జబ్బు లేని వాళ్ళు లేరు ప్రపంచంలో మొత్తం జబ్బున్న వాళ్ళ ఏదో ఒకరు అవును మెంటల్గాను లేకుంటే బీపీఓ షుగర్ ఏదో ఒకటి అలాంటి వాళ్ళకు మనం సేవ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చింది అనుకొని ఈ ట్రస్ట్ మేము అనుకున్నప్పుడు ట్రస్ట్ ఒకటి స్థాపిద్దామని అనుకున్నాం దానికి మాకు వరప్రసాద రెడ్డి గారు సహకారం ఇచ్చేసి ఆయన నేను ఒక డాక్టర్ గారు ఇగురు గారు ఐదుగురం వెళ్ళి రిజిస్టర్ చేసినాం ట్రస్ట్ని కపిల మహర్షి రిసర్చ్ ఫర్ రిసోర్సెస్ అని అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత నేను ఇప్పుడు చెప్పాను కదా ఏమంటే మీ ఒక్కరు వాళ్ళు ఎంత అవుతుంది కాదు కదా కాబట్టి ఎంతోమంది డెవలప్ చేయాలి అంటే మనం యోగా టీచర్ని డెవలప్ చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన వచ్చింది బా ఇది హఠయోగా అంటే అయ్యంగార్ యోగానా సార్ అంటే మంచిదని అది కోర్సెస్ స్టార్ట్ చేశాం జస్ట్ లైక్ ఎంబీబీఎస్ లాగా చేశాం అంటే అటానమీకి ఒకరు వస్తారు న్యూరోకి ఒకరు వస్తారు బాడీ దీని కొరకు ఒకరు వస్తారు అట్లా 5 మంది ఫ్యాకల్టీస్ అంతా మాకు హెల్ప్ చేసేవాళ్ళే వాళ్ళందరినీ 5 గురిని 5 గురు వచ్చి ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరు క్లాస్ తీసుకుంటారు మొత్తం అందరికీ నేర్పిస్తారు ఇలాగా 24 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 2000 పైచెలకు టీచర్లను డెవలప్ చేశాం 2000 పైచెలకు అందరూ కూడా ఇప్పుడు చాలా అర్నింగ్ చేస్తున్నారు మేము మొదలు చెప్తాను ఫస్ట్లో స్టార్ట్ అయ్యేది నాతోనే క్లాస్ ఏమంటే మోటివేషన్ దానికి వాళ్ళకు కొంచెం మల్టీవిటమిన్ టాబ్లెట్ పనిచేయాలి అది అవును మైండ్ ఓపెన్ అవ్వకపోతే ఎట్లా మరి లేకుంటే కాదు ఏమంటే కాళ్ళు లేపితే యోగా అంటారు ఒకరు చేయి లేపితే యోగా అంటారు తలకాయ తిప్పితే యోగా అంటారు అది కాదు యోగా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ యోగా సిస్టమ్ నేర్పించాలి కాబట్టి ఆ డాక్టర్లు అందరూ కూడా మాకు సహకరించి ఇది చేస్తున్నారు కాబట్టి మంచి పర్ఫెక్ట్గా అయినారు అది ఇప్పుడు చూడండి నాలాంటి వాడికే ఎంతోమంది పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర తిరిగినాక తగ్గల అలాంటిది యోగా చేయడంలో తగ్గిపోయింది కాబట్టి అలాగ 2000 మందిని పైచెలుకు వాళ్ళకు ఒకటే చెప్తాం మా పేరు పెట్టాలంటే మీరు ఎక్కడి నుండి అయితే మీరు వచ్చారో అక్కడ వాళ్ళ పేరు ఉంచాలా ఉంచాలంటే మీరు ఏం చేయాలి మాకేమి ఇవ్వకండి కానీ మా తరపు నుంచి ఒక 10 మందికి పేదోళ్ళకి ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంటుందండి దాంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ముఖాల నొప్పులు ఉంటాయి మోచేతుల నొప్పులు ఉంటాయి భుజాల నొప్పులు ఉంటాయి మెడ నొప్పులు ఉంటాయి వాళ్ళకి ఫ్రీగా చెప్పండి మీరు ఎక్కడ పోవాల్సిన పనిలే మీరు ఇంటి దగ్గరనే మీ ఇంటి పక్క వాళ్ళందరికీ మీరు నేను సరిగా చేస్తాను అంటే వాళ్ళు వస్తారు ఒక అరగంట నేర్పించండి అని మొదలు అది స్టార్టింగ్ అది మాది అలా 2000 మంది టీచర్లని ట్రైనర్ చేశారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ ఎంతో మంది ఫారెన్ లో ఉన్నారు నేను దానికి సెక్రటరీ అండి వరప్రసాద రెడ్డి గారు చైర్మన్ రైట్ సివిరావు డాక్టర్ సివిరావు గారు డైరెక్టర్ ఆయనే మెయిన్ యోగా కదా అవును సార్ కాఫీ తీసుకోండి సార్ మీరు హాయిగా కాఫీ తాగుతూ మాట్లాడచ్చు సార్ అలాగా 2000 మందికి చేశాం కానీ ఇది మీరు కొన్ని వేదికలు మీరు చెప్పారు ఈ కథ మీ మీ విషయం మీకు ఏం జరిగిందని అయినా మీ మాటల్లో మళ్ళీ వినాలి ఉంది సార్ అది హడావిడిగా ఏదో ఒక కార్యక్రమంలో వినడం వేరు సభలో మీరు చిన్నప్పుడు కోకో ప్లేయర్ కదా సార్ నేను హాకీ ఆడు అప్పుడు ఎలా ఉండేదంటే 68-69లో 65 నుంచి ఒక ప్లేయరు
ఈ స్పోర్ట్స్ లో ఉన్నాడంటే అన్నిట్లో వాళ్ళనే పార్టిసిపేట్ చేయించేవాళ్ళు అప్పుడు అలా మీరు ఆడేవారా సార్ అన్ని ఆడేవాళ్ళం ఫుట్బాల్ ఆడనికి పోయాం ఫుట్బాల్ హాకీ హాకీ ఇంకా కోకో 100 మీటర్ రన్ ఇవన్నీ ఉండేది బాగా ఆడేవారు సార్ బాగా ఆడేవాళ్ళం అట్లా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ అన్ని సంవత్సరానికి ఒకసారి మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం ఆంధ్ర హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం స్పోర్ట్స్ మీట్ చేస్తారు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి నేను వెళ్ళాను మా స్కూల్ తరపు నుంచి వచ్చేటప్పుడు ఆ డోర్ దగ్గర నిలబడితే జనవరి 1969 జనవరి 9th ఆ రోజు డోర్ దగ్గర నిలబడితే స్కిడ్ అయ్యి కింద పడిపోయాను ట్రైన్లో ట్రైన్లో అంటే మీరు ఆడడానికి వెళ్ళి వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అయిపోయిన తర్వాత స్టూడెంట్ లైఫ్ కదా డోర్ దగ్గర నిలబడ్డాం అక్కడ సిగ్నల్ లైట్ సిగ్నల్ పోల్ దగ్గర ఉందంటారు అది ఇట్లా బయట చూస్తుంటే కొట్టిందంటారు లేకుంటే జారిపోయిందో తెలియదు మనకి కింద పడిపోయాం ఆన్ ద స్పాట్ రెండు కాళ్ళు మోకాళ్ళ కిందకే పోయినాయి ట్రైన్ మీ కాళ్ళ మీద వెళ్ళిపోయింది మళ్ళీ ట్రైన్ ఆపారు ట్రైన్ వచ్చి అక్కడ ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే చాలా అంబులెన్స్లు వచ్చాయట తీసుకెళ్ళి బిహెచ్ఎల్ హాస్పిటల్ దగ్గర ఉంది కాబట్టి దాంట్లో జాయిన్ చేశారు వాళ్ళకి ఏం తెలియదు ఏమంటే ఇలాంటి కేసు ఎప్పుడు రాలేదు వాళ్ళకి నన్ను తీసుకెళ్ళి ఇది అయిపోయింది గ్యాస్ గ్యాంగ్రీ అయిపోయింది రక్తం అంతా వెళ్ళిపోయిందని తీసుకెళ్ళి డెడ్ బాడీ రూమ్లో పెట్టారు సార్ మా పేరెంట్స్ అంతా వచ్చి చూసి మా బ్రదర్ వచ్చి చూసి కొంచెం రెండు రోజుల తర్వాత కొంచెం చూసి లేదు శ్వాస ఉంది అని తీసుకెళ్ళి గాంధీలో జాయిన్ చేశారు అక్కడ మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు కొంచెం 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 వీక్లీ కొంచెం పైసన అయినా కొద్దిగా తీస్తూ తీస్తూ ఒకటి జాయింట్ తీసేశారు ఒకటేమో 7 ఇంచెస్ లెగ్ ఉంది మేడం ఇవన్నీ ఎప్పుడు తగ్గినాయో నాకు తెలీదు అంటే మీరు పూర్తిగా కాన్షియస్ లేదు ఈ చెయ్యి కూడా ఇలాగే పోయింది సార్ మీరు పడిపోయినప్పుడు మీకు ఏం తెలియలేదు ఏం తెలియదు పడిపోయారు వాళ్ళే తీసుకెళ్లారు అన్ని చేపించారు తర్వాత ఎన్నో రోజులకు కాన్షియస్ వచ్చి చూస్తే ఏం లేవు నాకు అసలు వినడానికి మతిపోతుంది సార్ మాట అంటే ఎన్ని నెలలు పట్టింది సార్ ఈ క్రమం అంతా నియర్ అబౌట్ 1 ఇయర్ పట్టింది మేడం 1 ఇయర్ మీరు అన్కాన్షియస్ గా ఉన్నారు అయితే అంటే 6 మంత్స్ అన్కాన్షియస్ తర్వాత మనకు ప్రోహ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ అయినాయి కొంచెం అంతా తగ్గిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత బోయిన్పల్లి మాది పుట్టి పెరిగిందంతా బోయిన్పల్లి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా మదర్ లేరు ఫాదర్ ఉన్నారు బ్రదర్స్ సిస్టర్ ఇన్ లాస్ మదర్ అప్పుడే లేరా సార్ అప్పుడే లేరండి నా చిన్నప్పుడే చనిపోయారు ఫాదర్ ఉన్నారు ఓల్డ్ ఏజ్ అక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది నాది అక్కడ ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తాం ఏం చేయలేం మూమెంట్ కష్టం అన్నిటికీ కష్టం అయినా కొంచెం కష్టం నేర్పిస్తుంది మనకి ఎలా మూమెంట్ చేయాలా నేరుస్తూ పాకడం షురూ చేశాను పాకిపోవడం రావడం టాయిలెట్ పోవడం అన్నిటికీ పాకుతూ పాకుతూ వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయి అన్నీ చేసుకునేవాడిని మా స్నేహితులు మా విల్ విషర్స్ అందరు చెప్పారు అరే ఏముంది ఎందుకు ఇది చేస్తావు నువ్వు ఇంటి ముందు ఏదైనా కూరగాయలు ఏదో తీసుకొచ్చి పెడితే ఇస్తే మేము తీసుకొచ్చి ఇస్తే అవి అమ్ముతూ బతకొచ్చు ఏం లేదు నీకు బాధ ఏముంది కూర్చొని ఎవడికి ఏది కావాలో ఇవన్నీ ఇబ్బంది ఏముంది అని చెప్పేవాళ్ళు అలాగా వాళ్ళు నాకు ధైర్యం నూరిపోస్తే ఒక కొలిక్కి వచ్చాం డిసెంబర్లో జనవరిలో యాక్సిడెంట్ అయింది డిసెంబర్లో ఓ మున్సిపాలిటీ వాళ్ళను అప్రోచ్ అయ్యి వాళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎంత వయసు సార్ సుమారు మీకు అప్పుడు 16-17 ఇయర్స్ మేడం అక్కడ నాకు ఒక వుడెన్ బంక్కి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ఒక వుడెన్ బంక్ పెట్టుకొని దాంట్లో అగరబత్తీలు స్టార్ట్ చేశాను అమ్మడం అగరబత్తి అక్కడ నుంచి స్టార్ట్ నాది జనవరి 9th యాక్సిడెంట్ డిసెంబర్లో షాప్ పెట్టాను అడ అండ్ అప్పటికి మీ రెండు కాళ్ళు లేవు చేయలేదు ఒకటే చేయితో కానీ నాకు వింటుంటేనే దుఃఖం కక్కుకొస్తే ఆపుకుంటున్నాను సార్ మీ అందరం అక్రూ అందరు కూడా ఎందుకంటే గమ్మత్ ఏమంటే నాకు అలాంటి దేవుడు ఒక తరపు నుంచి ఒకటి ఇస్తే ఇంకో తరపు నుంచి ఇంక 10 ఇస్తాడంటారు అలాగే నా స్నేహితులు నా వెల్ విషర్స్ అంతా నాకు సాధారించి నన్ను రోజు సైకిల్ మీద తీసుకెళ్లేవాళ్ళు బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అక్కడ నన్ను ఆ షాప్ పొద్దున్న రావడం మిమ్మల్ని పికప్ చేసుకోవడం తీసుకెళ్ళడం సైకిల్ మీద తీసుకెళ్ళి ఆ షాప్ ఓపెన్ చేసి కూర్చుండబెట్టడం
మళ్ళా నైట్ వాళ్ళ డ్యూటీ అయిపోయిన తర్వాత ఎవరో ఒక ఫ్రెండ్ ఒక ఆయన చాలా ఇద్దరైతే నాకు చాలా వాళ్ళని మరవలేమండి వాళ్ళిద్దరూ వాళ్ళంతా నాకు హెల్ప్ చేశారు రాజేశ్వర్ అని రైల్వేలో పనిచేస్తాడు అంజయ్ అని హైకోర్టులో పనిచేస్తాడు వీళ్ళిద్దరు వాళ్ళు కాకుండా వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అప్పుడు మంచి మూమెంట్ తెలంగాణ మూమెంట్ నన్ను ఇడ్చబెట్టినట్టే ఇక నేను మళ్ళీ పోలేను మా ముందే ఫైరింగ్ అవుతుండే లేకుంటే స్టేషన్ దగ్గర ఇది అవుతుండే అక్కడ ఇక్కడ గడపడలు అవుతుండే అన్ని షాప్స్ బంద్ ఉంటాయి నాది ఒకటే ఓపెన్ ఉంటుండే ఎందుకంటే నాకు ఇక ఏం ఛాన్స్ లేదు మళ్ళీ మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లాడమే అదే అర్థమైంది సార్ ఇక అక్కడే పోలీసు వాళ్ళంతా నా దగ్గర కూర్చునే వాళ్ళు అక్కడ అలాగా తెలంగాణ మూమెంట్ అయిపోయింది ఇది మీరు అంటే బేసిక్గా 69 అప్పుడు 69 మూమెంట్ మంచి మూమెంట్ నేను హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మూమెంటే ఎంత గూస్బంప్స్ వస్తున్నాయి సార్ చెప్తుంటే అలాగైపోయి అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాది వ్యాపారం ఈ అగరబత్తుల బిజినెస్ ఎలాగంటే సెంటిమెంట్ బిజినెస్ అది ఈ తమిళియన్స్ మలయాళీసు కన్నడ వాళ్ళు బెంగాలీసు వాళ్ళది సెంటిమెంట్ ఏంటంటే ఫస్ట్ శాలరీ రాగానే దాంట్లో అగరబత్తి కొనాలా పూజ సామాన్ కొనాలా అది వాళ్ళ సిస్టమ్ కాబట్టి దానివల్ల నాకు మంచి ఇదైపోయింది నేను ఎప్పుడు ఉంటున్నాను కాబట్టి వాళ్ళు వస్తున్నారు పోతున్నారు చూసినప్పుడల్లా నేను ఎప్పుడు షాప్లో ఉంటాను కాబట్టి వాళ్ళకు ఒక నమ్మకం ఆ నమ్మకంతో వ్యాపారం బాగా అభివృద్ధి జరిగింది నాకు చాలా మంచి ఇది చేసుకున్నాను సెంటిమెంట్ అంటే ఇక మరి వాళ్ళు ఎక్కడ పోరిక ఎప్పుడైనా ఇప్పటికీ ఉందా సార్ అగరబత్తి బిజినెస్ ఇప్పుడు తీసేశాం మేడం ఇప్పుడు తీసేశారు ఓకే సార్ ఈ క్రమంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ సమస్య వచ్చినప్పుడే చాలామంది కృంగిపోతారు మీరు ఒక ఫేజ్లో మీకు అనిపించి ఉంటుంది కదా నాకు ఈ జీవితం వద్దు నేను ఇలా ఎందుకు బతకాలని ఎక్కడో అక్కడ ఎప్పుడు అది అనిపించలేదు అమ్మ కూడా లేదు కదా అట్లా అనిపించలే ఎప్పుడు కూడా ఏమైందంటే ఇక నాకు అయిపోయింది ఇంకా నేను ఏం చేయలేను ఏదో ఒకటి సాధించాలా మనకి ఇంతమంది దేవుడు మనకి ఇంతమంది స్నేహితులని వెలువిషర్ని మన అన్నలని వదినలని ఇచ్చాడు కాబట్టి మనం ఏదైనా సాధించాలా ఏదైనా సాధించాలని ఒక దృఢ నిశ్చయం అగరబత్తి షాప్ పెట్టి అక్కడ నుంచి మంచి వ్యాపారం బాగా జరగడం శురువైంది ఎందుకంటే మంచి అందరూ ఓనర్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఈ తమిళియన్స్ ఎలాగంటే మామూలుగా చాలా అఫెక్షన్ ఒక్కరోజు మనం కనిపించకుంటే ఏమైంది ఊరికిపోయినావా జ్వరం వచ్చిందా ఎందుకంటే బొల్లారంకి వెళ్ళి అల్వాల్కి వెళ్ళి అందరూ లోకల్ ట్రైన్లో వచ్చేవాళ్ళు రోజు మార్కెట్ వచ్చేవాళ్ళు కూరగాయలు తీసుకునేవాళ్ళు అగరబత్తులు తీసుకుంటారు అలాగా డైలీ పరిచయాలు అయిపోయి మంచి అఫెక్షన్ ఎక్కువైపోయింది వాళ్ళకి ఒక్కరోజు కనిపించకుండా ఏమైంది నీకు ఎందుకు లేవు అంటారు అంత ఇదవుతుండే ఒక్కరోజు నేను లేకుండా ఎవరన్నా వేరేళ్ళు మా స్నేహితులు ఎవరు కూర్చుండే పెడితే అగరబత్తి వాళ్ళ చేతితోటి ఇచ్చితే వాళ్ళ ఇంట్లో తుమ్మినా దగ్గినా నువ్వు అగరబత్తి ఇవ్వలేదు కాబట్టి నీ చేతితో తీసుకోలేదు కాబట్టి మా ఇంట్లో ఇది జరిగింది అంటారు మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి తిట్టి తీసుకునేవాళ్ళు అలాగా 69 నుంచి 69 డిసెంబర్ నుంచి 90 వరకు రోజు వెళ్ళేవాడిని మేడం రోజు కూర్చున్నాను ఇంత అయినా కానీ ఆటోలో వెళ్ళేవాడిని రిక్షాలో వెళ్ళేవాడిని ఎలాగో వెళ్ళేవాడిని తర్వాత కొన్ని రోజులు సికింద్రాబాద్ షిఫ్ట్ అయిపోయాం మా అన్న వాళ్ళ దగ్గర అక్కడ నుంచి దగ్గర ఉంటుందని వెళ్ళాం రిక్షాలో వెళ్ళి రిక్షాలో వచ్చేవాళ్ళం మీరు చదువు కంటిన్యూ చేయగలిగారా సార్ 10th క్లాస్లోనే ఉన్నప్పుడు అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత 10th ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడం జరిగింది అదొక అదృష్టం నాకు అది ఎందుకంటే ఎక్కడ పోయినా మినిమం క్వాలిఫికేషన్ 10th అవును ఎస్ఎస్సి నాతోనే స్టార్ట్ అయింది ఎస్ఎస్సి హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ ఉండే అవును అది క్లోజ్ అయిపోయి అలా లాస్ట్ బ్యాచ్ మాది ఫస్ట్ బ్యాచ్ ఓహో ఎస్ఎస్సి అలాగా దానివల్ల ఇది అయిపోయింది తర్వాత ఒక స్నేహితుడు చెప్పాడు ఎంప్లాయ్మెంట్లో రిజిస్టర్ సార్ కాఫీ తాగండి సార్ బాడీని మోల్డ్ చేశాను అట్లా ఓహో ఎందుకంటే మళ్ళీ ఆ షాప్కి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు టాయిలెట్ గిలెట్ అన్నీ కంట్రోల్ చేయాలి అవును కాబట్టి బాడీని మోల్డ్ అలా చేశాం ఇంతకంటే గొప్ప అంటే సాహసం ఉంటుందా సార్ మీరు జీవితంలో వచ్చిన ఒక పెద్ద అంటే ఎవరైనా షాక్ అయిపోతారు అందులో స్పోర్ట్స్ ఆడే మీరు పోనీ స్పోర్ట్స్ ఆడకపోయినా మామూలు జీవితం కావాలనుకుంటారు మీరు అన్నీ మలుచుకోవాల్సి వచ్చింది మిమ్మల్ని మీరు ఏముంటుందంటే మన మనసు మీద ఆధారపడి ఉంటుందండి ఎట్లా చేసుకుంటారు సార్ కానీ మనసుని మనసుని ఇప్పుడు చూడండి
ఇప్పుడు మనకు తప్పదు మనకు ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వచ్చాం ఇంటర్వ్యూ చేసినాకనే వెళ్ళాల మధ్యలో అయితే ఏం చేయలేం అలాగే మనం ఒక దానికి ఇది చేయాలంటే ఇప్పుడు నాకు అయిపోయింది ఆంప్టెడ్ అయిపోయినే రెండు కాళ్ళు చెయ్యి ఇంకా దానికి మనం ఏం చేయలేం దాన్ని తలుచుకొని ఏడ్చే బదులు ఇంకా ముందుకు ఎలా జరగాలి ముందుకు ఎలా పోతే బాగుంటుందనేది ఆలోచన బెస్ట్ అది నేను అది ఒకటే మన రా నేను ఒకటే నమ్ముతాను మేడం ఈ రోజు కూడా ఆ రోజు కూడా ముష్ట రాసింది తప్పదు మనం దేవుని నమ్ముతాం బ్రహ్మ దేవుడు ఏదైతే రాసి పెట్టాడో అది తప్పదు నాకు ఇలా రాసి పెట్టాడు అయింది సింపుల్ నేను ఎంత సింపుల్గా తీసుకుంటానంటే ఎంతోమంది ఈ క్వశ్చన్ ఇస్తారు మేమంతా బాగున్నాము మమ్మల్ని చూసి నీకేమనిపించేదని నేను అంటే నాకేమనిపిస్తుంది ఏమనిపించదు మీరు బాగున్నారు నేను ఇట్లా ఉన్నాను నాకు దేవుడు ఇలాగ ఇచ్చాడు మీరు అలాగున్నారు కాబట్టి మనం అది తలుచుకొని దానికన్నా బాధపడి ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చునే బదులు ఇది బెస్ట్ కదా అని అనిపించింది ఇప్పుడు మొత్తం మీ లోవర్ పార్ట్ అంతా జాయింట్ తీసేశారు మేడం ఇది జాయింట్ లేదు ఇది హిప్ జాయింట్ తీసేశారు ఇది వచ్చేసి 7 ఇంచెస్ ఉంది ప్లస్ హ్యాండ్ ఇట్లా ఉంది అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ కొరకు లయన్స్ క్లబ్ వాళ్ళు ట్రై చేశారు అప్పుడు లిమ్స్లో ఉండేది కానీ ఈ మన హిప్స్ కేసి బెల్ట్ పెట్టేసి మొత్తం దాంట్లో కూర్చునే పెడతారు నడవచ్చు ఇట్లా స్మూత్గా ఉంటే నడవచ్చు ఇచ్చారు 3 ఫీట్ 1 ఫీట్ 1.5 ఫీట్ది స్మూత్గా ఉంటే నడవచ్చు ఒక చిన్న కర్ర ఇచ్చారు దాంతో పట్టుకొని నడవచ్చు కానీ ఏదైనా స్టోన్ గిన్ వచ్చినా ఏదైనా వచ్చినా కానీ బ్యాలెన్స్ ఉండదు చాలా ఇబ్బంది రిస్క్ అది అది పెట్టుకొని కూర్చోలేము కూర్చుంటే నిలబడలేము మొత్తం ఇది ఒకటే ఇది అయిపోద్ది అన్నట్టు అలాగుండేది ఇప్పుడు ఈ వీల్చైర్ మీరు చేయించుకున్నారా సార్ మీకోసం లేదండి ఇది కొనుక్కున్నానండి అదే అదే కొనుక్కోవడం అంటే మీకు కావాల్సినట్టు ఇది ఇది అన్ని లేదండి ఇప్పుడు ఇలాంటివి దొరుకుతున్నాయి ఇంతకు ముందు అయితే ఇంకా పెద్ద స్టోరీ ఉంది నేను ఇంతకు ముందు ఎక్కడ వెళ్తే ట్రైన్లో వెళ్ళేవని మాకు అప్పుడు థర్డ్ క్లాస్ అనేవాళ్ళు ఇప్పుడు సెకండ్ క్లాస్ అంటారు దాంట్లో మనకి ఏ ఇది ఇచ్చేవాళ్ళు కన్సెషన్ ఇచ్చేవాళ్ళు అదేంటి మన డాక్టర్ది వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్అప్ చేసి డాక్టర్ సైన్ చేస్తే నేను ప్లస్ అటెండెంట్ ఇద్దరికి ఇచ్చేవాళ్ళు అటెండెంట్కు ఫ్రీ ఓన్లీ బర్త్ ఛార్జెస్ తీసుకుంటారు నాకు 25% అలా పోయేవాళ్ళం ఎక్కడ వెళ్ళినా అలాగా వెళ్తూ వెళ్తూ జర్నీలో ఒక మన యాత్రికుడు కలిసి అరే మీరు ఇంత ఉన్నారు దీంట్లో ఎందుకు వస్తారు ఫస్ట్ క్లాస్లో పోవచ్చు ఫస్ట్ క్లాస్లో మీకు అదే ఇస్తారు అది ఛార్జ్ ఏముండదు ఎక్కువ అని చెప్పారు అప్పుడు ఫస్ట్ క్లాస్లో వెళ్ళడం జరిగింది తర్వాత ఇంకొక స్నేహితుడు ఏమన్నాడంటే ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా మీరు ఇన్ని గంటలు కూర్చొని ప్రయాణం చేస్తారు అని చెప్పారు అప్పుడు ఫ్లైట్లో వెళ్ళడం షురూ చేశాను ఫ్లైట్లో ఇండియా అప్పుడు ఎయిర్ ఇండియా ఒకటే ఉండేది కదా ఇండియన్ ఎయిర్లైన్స్ అని దాంట్లో నా సర్టిఫికెట్ చూసి వాళ్ళు రాశారు బేసిక్ ప్రైజ్లో 50% డిస్కౌంట్ బేసిక్ ప్రైజ్ అంటే ప్రైవేట్ ఫ్లైట్లు ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువనే ఉంటుంది అది అవును అర్థం ఉండదు కాబట్టి ప్రైవేట్ ఫ్లైట్లో ఏం లేకున్నా మనకు చీప్గానే వచ్చేది ఇది ఎందుకయిందంటే 69 నుంచి 80 వరకు అగరబతి షాపే ఉండేది 80 తర్వాత ఒక స్నేహితుని అంకుల్ మలయాళీస్ అతను ఒక గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ చాలా డీసెంట్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ అతను దేని కొరకు కలిసి అరే నువ్వు ఎందుకు ఇది అప్లై చేయొచ్చు కదా అని అన్నాడు ఏజెన్సీ కొరకి అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్ ఇచ్చేవాళ్ళు అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చి చూపెట్టి నువ్వు అప్లై చేయమన్నాడు అప్లై చేశాం అప్లై చేస్తే మన లాంటి వాడికి ఎవరు ఇస్తారు నథింగ్ అయినా ధైర్యం కోల్పోక 3 ఇయర్స్ తిరిగాను ఢిల్లీ హైదరాబాద్ ప్రతి ఒక్కరిని కలిసేవాడిని ఇందిరాగాంధీని కలిచాను రాహుల్ గాంధీని కలిచాను ప్రెసిడెంట్ని కలిచాను అందరినీ కలిస్తేవాడిని పిటిషన్లు ఇచ్చేవాడిని నాది 90% డిజబిలిటీ కోటాలో మీరు అప్లై చేస్తున్నారు ఇది అడ్వర్టైజ్ ఇస్తున్నారు నాకేం తక్కువ ఉంది అని కొట్లాడేవాడిని అలాగేలాగే ఒక ఏజెన్సీ కొరకు బోయినపల్లి కొరకు సికింద్రాబాద్ కొరకు ఒకటి బీపీసీ వాళ్ళు ఇచ్చారు దాని కొరకు 3 ఇయర్స్ ఫైట్ చేశాను మేడం నేను వేయడము ఇంటర్వ్యూ అవ్వడం మళ్ళీ క్యాన్సిల్ చేయడం అవ్వడం క్యాన్సిల్ చేయడం అంతా పొలిటికల్ వాళ్ళు వాళ్ళ కొరకే వేసుకుండేవాళ్ళు అలాగా
आखिर की इंदिरा गांधी तो अड सेक्यूरिटी वाले अंदर तेजिपे नोटेड एपड़ पैना इमीडियट लंपेवा धर्मदर्शन पेद ला उ दाटो अब एटे चेर उड़े का वील चेर ले अबाई एतकोवा एतको पे आ सेक्यूरिटी वाले कुर्ची वस्ते अर्चुनेटेवा आम वी अड़गे पिटिशन इच्छेवा इच्छापल रिप्लै वस्त मन की నేను అక్కడ ఫార్వర్డ్ చేసినానని ఒక లెటర్ వస్తది. అంతే ఇంకేం రాదు. ఇంకేం కాదు. ఇంకేమీ జరగదు. ఎవరీ మంత్ పోయేవాన్ని. పోయి పోయి సాధించా. ఆఖరికి ఆవిడ బెజార్ అయిపోయి మన రాజీవ్ గాంధీతో పంపించింది. ఆవిడే ఫోన్ చేసి ఆయన ఫోన్ చేసి ఆడికి పోయి కలవమని చెప్పింది. వెళ్ళి ఆయనను కలిచాం. ఆయన కూర్చునబెట్టి మినిస్టర్ను పిలిచాడు ఆడికి. పిలిచి కొంచెం గట్టిగానే చెప్పాడు. ఏ కండిషన్ మే లోగం కుబి అపన్ ఇత్నా దిన్సే బులా రహే మాతాజీనే బోల్ రహే అని చెప్పాడు. నో నో సార్ ఐ విల్ ప్రొవైడ్ అని చెప్పాడు తెలుగాయన్నే. మీరు ఇంత దూరం ఎందుకు వస్తారు, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడే కలవండి అని తీసుకెళ్ళి శాస్త్రి భవన్లో అక్కడ వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చాడు. బాంబే ఇది ఫైనల్ చేయకండి, నేను బాంబే వచ్చినప్పుడు చెప్తానని. ఈ ఉమ్మని కూడా రాయలా. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు పోయా, పోతే ఒక మాట అన్నాడండి, యు డోంట్ డెమోన్స్ట్రేట్ లైక్ దిస్ అన్నాడండి. అంటే నేను ఒక్కటేసారి ఓకే సార్ అని చెప్పి దండం పెట్టేసి వెళ్ళి వచ్చాను. రాజీవ్ గాంధీ హైదరాబాద్ వచ్చాడు ఆ ఎలక్షన్ ముందు. ఆయన దగ్గరికి వెళ్ళా. మనకి ఎక్కడ పోయినా ఎంట్రీ అయితే ఫ్రీయే. అవును, ఎవరైనా నన్ను పోలీసు వాళ్ళైనా ఎవరైనా ఎంట్రీ మన నోటెడ్ అయిపోయినాం మనం, కానీ రాగానే పంపించేవాళ్ళు. ఆయన అంత బిజీలో ఉండి కూడా ఆ జాకే బయట జావు సాబ్ ఆతా దేక్తే చెప్పాను. ఇట్లా ఇదే వర్డ్స్ ఆయన ఏదైతే అన్నాడో అదే వర్డ్స్ చెప్పాను ఆయనకి. ఆయనకు ఒకటేసారి ఇదైపోయాడు. ఆ మినిస్టర్ అక్కడ ఉండే ఎలక్షన్ మూమెంట్ అది పిలిచి ఎన్ని దెబ్బలేశాడంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నిజంగా నాకు ఇంత చేస్తారా, ఇంత మనకు ఇది దొరుకుతుందా సపోర్ట్ అనుకున్నాను. ఆ మినిస్టరే వెళ్తే ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్తే ఏమయ్యా ఒట్టిగా వచ్చి ఏజెన్సీ అంటారు, మరి ఇట్లా సంచులు తీసుకొని వస్తారు, ఇట్లా చేయి చూపెట్టాడు. ఇవన్నీ చెప్పా ఆయనకి రాజీవ్ గాంధీకి. చెప్తే ఆయన బాగా ఇది చేసి ఇది చేస్తే ఇక తప్పదనుకున్నాడు. ఆయన తప్పదనుకొని నేను అసలు సికింద్రాబాద్ కొరకు అప్లై చేశాను. మనకి ఇల్లుకు దగ్గర ఉంటుంది, అక్కడ గోడౌన్కు మాకు ల్యాండ్ ఉంది బోయిన్పల్లిలోని. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎత్తేసాడు. జూబ్లీ హిల్స్లో వస్తుంది, దానికి అప్లై చేయి, నీకే స్పెషల్లీ నీకే అని చెప్పాడు. అదేమన్నా కోటాస్ ఉంటాయి సార్? ఏమన్నా కోటా ఉంటుంది? కోటా ఉంటుంది. ఫిజికల్ ఛాలెంజ్కి కోటా ఉంటుంది 3%. మన ఫ్రీడమ్ ఫైటర్స్కి, ఎస్సీ ఎస్టీకి, లేడీస్కి. బట్ అయినా మీకు సంచి చూపించారు. అట్లాగా ఏముందండి, ఒక ఏలు కొంచెం దెబ్బ తగిలితే హ్యాండిక్యాప్ అని సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు వాళ్ళు డబ్బులు తినేసి. అప్పుడు ఉన్నదంటే ఎలిఫెంట్, వైట్ ఎలిఫెంట్ ఇదే కదా, ఏమున్నా అందరి వాళ్ళయే ఉన్నాయి. అదే వేరే మాలాంటి వాడు నేను ఫస్ట్ మనిషిని, ఇలాంటి మనిషిని తెచ్చుకోవడం ఏజెన్సీ తీసుకొచ్చి ఇక్కడ ఎత్తేసారు. జూబ్లీ హిల్స్లో మనకు ల్యాండ్ ఎక్కడ దొరుకుద్ది? 60-80లో ఏం లేదు, అంతా గుట్టలు గిట్టలే ఉంది. ముందే డబ్బులు లేవు. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను పేపర్లో, నాకు ఇట్లా ల్యాండ్ కావాలి గోడౌన్ కొరకు అని. సొసైటీ వాళ్ళని అడిగితే ఇప్పుడు ఏం లేవు అన్నీ ఇదన్నారు. మొన్న డాక్టర్ వర్మ అని ఉప్పలపాటి నర్సింగ్ హోమ్ ఉండేది సికింద్రాబాద్లో, ఆయన పిలిచి ఇట్లా రమ్మని ఫోన్ చేసి వచ్చి మాట్లాడండి అంటే వెళ్ళాను. వెళ్తే చూసారే నువ్వా పో శ్రీనివాస్, నువ్వు పోయి తీసుకో మన ఇది ఫ్లాట్ కొండగుర్తి ఏంటంటే మన ఫ్లాట్ ముంగట్ని 3 రాళ్ళు పేర్చినట్టుంటాయి 66లో, అదే మన ఫ్లాట్, నువ్వు తీసుకో, నీకు పనికొస్తే తీసేసుకో, నాకు డబ్బులు మెల్లగి ఇవ్వచ్చు అన్నాడు. చూడండి భగవంతుడు ఎట్లా మనకంతా కల్పించేస్తాడు. వచ్చి చూసినాం, చూసేసి ఆ ఎక్స్ప్లోజివ్ వాళ్ళని తీసుకురావాలా, వాళ్ళకి చూపెట్టాలా, మా కంపెనీ వాళ్ళకి తీసుకురావాలా చూపెట్టాలా,
చూపెడితే అందరూ ఏం లేదు ఓకే అన్నారు బ్యాంక్ అప్లై చేస్తే బ్యాంక్ వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు తీసుకొచ్చి గోడౌన్ కట్టేశారు మనకు మున్సిపల్ పర్మిషన్ కూడా ఇవ్వరు తిరిగి తిరిగి ఇవ్వకుంటే మళ్ళీ గవర్నమెంట్ లో ఎల్లి జీవో తీసుకొచ్చా ఈ ఫ్లాట్ కి అబ్బా 6 మంత్స్ తిప్పారు అప్పుడు ఎంటి రామారావు ఉన్నాడు కానీ సాధించారు కదా అది సార్ ఇంకా గొప్ప విషయం సాధించకుండా పొద్దున 5 గంటలకు వెళ్లి కూర్చునేవాడిని మినిస్టర్ దగ్గర ఇంటి దగ్గర ఆయన లేస్తే నామకమే చూడాల నాకు వేరే ఛాన్స్ లేదుగ ఎలమల్ల రామకృష్ణుడు బిజార్ అయిపోయి ఆయన చెప్పాడు శ్రీనివాస్ ఎందుకయ్యా నువ్వు సెక్రటరీయేట్ కొచ్చి చేయి అన్నాడు అంత ప్రాబ్లమే మేడం సెక్రటరీయేట్ కూడా పోతే ఆటో పోనివర్ లోపల రిక్షా మాట్లాడుకొని రిక్షాల పోయేవాడిని లోపలికి ఎట్లా ఎక్కుతారు సార్ రిక్షా ఆటో ఆటో పక్కకు పెట్టి రిక్షా పక్కన పెట్టి దిగేవాడిని ఎట్లా దిగి ఆడికి పోయిన తర్వాత అలా క్వార్టర్ పోయిన తర్వాత కొంచెం ఆ రిక్షా వాడిని బతి మాలితే మంచిగా ఉంటే తీసి ఎత్తుకపోయేవాడు లేదంటే నేనే దిగి పాకుతుపోయేవాడిని అలా ఆయన ఇచ్చేశాడు పర్మిషన్ జీవో ఇమ్మన్నాడు జీవో ఇచ్చేశాడు స్టార్ట్ అయిపోయింది అలాగా గ్యాస్ కంపెనీ కొరకు ఇంత తతంగం నడిచింది తర్వాత గ్యాస్ కంపెనీ అయిపోయింది బాగా రన్ చేస్తా ఉన్నాం ఆడికెళ్ళి రోజు ఒక ఆటో తీసుకున్నాను ఇది సిలిండర్ సప్లై చేసేది ఒక అబ్బాయి ఉంటాడు మా ఇంటి దగ్గరనే పెట్టుకునేవాళ్ళు నాకు వచ్చేటప్పుడు ఆయన నన్ను ముందు కూర్చుండబెట్టుకొని పక్కన డ్రైవింగ్ చేస్తూ తీసుకొచ్చేవాడు అలా నడిచింది మాది అలా ఒక సెట్ అయినాం అయిన తర్వాత ఒక ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్కి తీసుకెళ్ళి ఆర్థోపెడిక్ హాస్పిటల్ నాంపల్లిలో ఉండేది అలా జాయిన్ చేశారు నా క్లాస్మేట్ ఆయనను చూడడానికి వెళ్ళా స్కూటర్ మీద వెనకాల కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ లోపలికి ఎత్తుకువెళ్ళాడు ఆ డాక్టర్ చూశాడు చూసి ఒక 10 నిమిషాల తర్వాత వచ్చాడు పేషెంట్ దగ్గరికి నేను ఆడ కూర్చున్న కుర్చీలో వచ్చి పేరు గీరన్నీ అడిగాడు అడిగి అరే ఆ పేసర్ అయ్యతో ఇట్నా ఈ పేషెంట్కు దిక్కు నీకు ఆ హౌస్కు తోడయి ఫైర్ ఫ్రాక్చర్ ఆయన తుమ్ ఇట్నా రైకే హమర్ పాస్ తోడ ఉంగ్లీకు ఏ ఒకతో బోత్ పర్షాన్ కర్తే హమ్ కవి బులాయిగా పాతేకే అన్నాడు ఆయంగే సార్ అన్నా పేషెంట్కు భరోసా దేనేకు హిమ్మత్ దేనికలియే తుమ్మరకు దిక్కాయింగే అని చెప్పాడు అదొక టర్నింగ్ పాయింట్ అయిపోయింది మనకి ఈ మోటివేషన్ క్లాసెస్ కొరకు మెయిన్ అది మోటివేషన్ క్లాసులు అట్లా స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశాం ఈ యోగా టీచర్లను తయారు చేయడం మోటివేషన్ చెప్పడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెక్చర్స్ ఇవ్వడం పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఒక ఎమినెంట్ పీపుల్ని తీసుకొచ్చి చెప్పిస్తారు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ బ్రాడ్కాస్ట్ అవుద్ది నన్ను తీసుకెళ్ళి చెప్పించారు టెట్ టాక్స్ లో వచ్చారా సార్ మీరు టెట్ టాక్స్ ఇంటా కాలే మేడం టెట్ టాక్ ఇదో ఒక టెట్ టాక్ సార్ మీరు ఇచ్చేదే అన్ని ఛానల్స్ టీవీ 9 ఎన్టీవీ సాక్షి అన్ని టీవీలో అరగంట అరగంట ప్రోగ్రామ్ చేశారు అరగంట చేయడానికి నాకు దినమంతా షూటింగ్ చేసేవాళ్ళు మొత్తం మార్నింగ్ నుంచి బెడ్ మీదకి లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎట్లా అని అంత మొత్తం చేసేవాళ్ళు స్విమ్మింగ్ కూడా చేయించారు వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేస్తారు సార్ ఇప్పుడు కూడా చేస్తానండి 1 అవర్ నాన్ స్టాప్గా 1 అవర్ మంచి వాళ్ళు చేయలేరు నాన్ స్టాప్గా 1 అవర్ చేయగలరు 20 మన జూబ్లీస్ క్లబ్లో పూల్ 50 మీటర్ ఉంది అది 20 రౌండ్స్ చేస్తాను అయితే 1 కిలోమీటర్ అవుద్ది 1 కిలోమీటర్ 1 అవర్ అంత చేసినా నాకు వాళ్ళ దగ్గర అంతా బ్లాక్ అయిపోయినాయి ఇంత చేయగా యోగా చేస్తాను ఇంట్లో స్టెప్స్ నేనే ఎక్కుతాను దిగుతాను నేనే ఎక్సర్సైజ్ బాగా ఉంటుంది 97% బ్లాక్ బ్లాక్ అయినా ఏం లేదు నాకు సిమ్టమ్ ఏం తెలియల ఎట్లా తెలిసింది సార్ మీకు రాత్రిపూట నైట్లో దాహం ఎక్కువ వేస్తుంది మా ఫ్రెండ్ ఏమన్నాడంటే అంకుల్ ఎక్బార్ బ్లడ్ టెస్ట్ కరావు షుగర్ జాదా రైతో షుగర్ ఉంటే దాహం వేస్తుందని చెప్పాడు ఆయన మా పిల్లలు ఏం చేశారు ఆవిడ చిన్నవాడు చాలా స్మార్ట్ మొత్తం అన్ని టెస్టులు చేయించాడు అంటే బ్లడ్లో ఎన్ని 13-14 టెస్టులు అవి అవుతాయి అన్నీ పూరాకరికేలా ఉన్నాడు ఇంటికి పిలిచి అన్నీ తీసుకొని వచ్చాడు తీసుకొని వస్తే ఆ బ్లడ్ రిపోర్ట్లో ఉంది
అది దాన్ని పట్టుకొని వాడిగా నాకు ఏం చెప్పలా ఇక ఆ డాక్టర్ని తిరగడం ఈ డాక్టర్ని తిరగడం అక్కడ ఇక్కడ తిరుగుతా ఉన్నారు ఆఖరికి నన్ను తీసుకెళ్లారు నేను ఏందిరా అంటే చెప్పారు ఏం లేదు కొంచెం హార్ట్ లేదో ప్రాబ్లం ఉందంట అని చెప్తారు తీసుకెళ్లారు అంతా తెలిసినారు డాక్టర్లే ఈ గోపాలకృష్ణ మా ట్రస్ట్ కు మెంబరే ఆయన ఆయన అప్పుడప్పుడు వచ్చి లెక్చర్స్ ఇస్తూ ఉంటాడు మన స్టార్ హాస్పిటల్ కి మనకు తెలిసిన ఆయన్నే డాక్టర్ ఈ ఏజి హాస్పిటల్ లో అంత తెలిసినోళ్ళే తెలిసినోళ్ళు ఏమైందంటే మంచి కోవిడ్ పీరియడ్ అది ఇట్లా అయిందని హాస్పిటల్ కి వెళ్ళలేం అవును గోక్లే గారికి నేను మెసేజ్ పంపిస్తుంటే ఆయన నాకు ఇది ఈ టెస్ట్ చెప్పి ఆ టెస్ట్ చెప్పి అన్ని టెస్టులు చేపించాడు ఈ టాబ్లెట్ వాడు ఆ టాబ్లెట్ జనరల్గా ఆఖరికి ఆ టెస్ట్ చూసి లేలే నువ్వు ఎట్లయినా చేసుకోవాలా నువ్వు రా అంటాడు పోతే ఏడా పండబెట్టి సర్జరీ చేస్తారని భయం ఒకటి అంటే ఈ మన వరప్రసాద్ రెడ్డికి చాలా క్లోజ్ మన వాళ్ళ బావ బొమ్మరుదులాగా ట్రీట్ చేసుకుంటారు ఇక్కడ స్టార్ హాస్పిటల్లో ఆయన దగ్గర ఫోన్ చేసి చెప్పి నా క్లోజ్ ఫ్రెండినా అని ఇదే ఎందుకంటే నాకేమో కాలు లేవు మేడం నరువు తీయడానికి కష్టం నరువు తీసి ఇక్కడ అతికేయాలి బైపాస్ సర్జరీ అంటే అదే కాలు నరం లేనిది ఎలా చేస్తారు బాంబే తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉంటే అదే చెప్తున్నాను బాంబే ఆయనకు వీడియో కాల్ పెట్టారు ఆయన అన్ని రిపోర్ట్ చూసి చేసి రాత్రి 10 గంటలకి అన్ని నన్ను వీడియోలో చూసి నై ఆప్ నైకర్ నాయ్ ఆ మెడిసిన్ మీద రహో అంటాడు అట్లా ఉంది ఈ తీసుకోలేరు కదా సార్ హాస్పిటల్ తిరుగుతూ తిరుగుతూ కోవిడ్ పట్టుకుంది ఈ స్టార్లో ఏమన్నారంటే నీకు ఎప్పుడు చిన్న ఇన్కన్వీనియంట్ అయినా ఇమీడియట్ జాయిన్ అయిపో నువ్వు వేరే ఏం అనుకోకూడదు ఎందుకంటే నువ్వు పేపర్లో చదువుకుంటావు రాత్రి పడుకొని వాడు రాత్రి పొద్దున్న చూసే వరకు శవాలయ్య ఉంటారు ఏంది హార్ట్ ప్రాబ్లమ్ అలాగా నీకు ఎప్పుడు చిన్న సింప్టమ్ నీకు ఇప్పుడు బాగున్నావు నీకు ఏదైనా అనీజీ అనిపిస్తే నువ్వు ఇమీడియట్ వచ్చేయమన్నారు ఈ కోవిడ్ది నాకు తెలియాలా ఆ రోజు సండే రోజు ఈవినింగ్ ఒక విధమైన ఇది డిప్రెషన్ అంటే మొత్తం బాడీ అంతా ఇదవుతుంది నేను ఎప్పుడు హాస్పిటల్కి పోనోని డ్రైవర్ని పిలిచి అరే బాబు నడరా బాబు హాస్పిటల్కి వెళ్దామంటే మా ఇంట్లో అంతా పరిశాం ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నాడని మా కోడలు వచ్చి కూర్చుంది బాబు వచ్చి కూర్చుని అందరు వచ్చి కూర్చున్నారు పోయిన హాస్పిటల్ ఆయనకు చెప్తే వరప్రసాద రెడ్డికి చెప్పారు ఆయన హాస్పిటల్కి చెప్పాడు ఆయన పోగానే అందరు చూసి అంత అవి ఇవి 12 గంటల వరకు టెస్టులు చేశారు కోవిడ్ తీసుకెళ్ళి జాయిన్ చేసుకున్నారు అక్కడ ఎవరు రానివ్వరు కోవిడ్ అయ్యా నుంచి బయట వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఏది కార్యక్రమం నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత తొందరగా క్యూర్ అవుతానని నా వెల్విషర్స్ అంతా చెప్పేవాళ్ళు ఒక పంజాబీ అయిన ఉండే నా ఆఫీసర్ జనవరి 2021 మా ఆఫీసర్ ఉండే ఆయన వచ్చి చెప్తా ఉండే అరే తూ ఫికర్ మత్ కర్ రే చార్ ఆద్మీకు లగాయింగే రాత్కు దో ఆద్మీ రాయంగా తెలుసా సుబే దో ఆద్మీ రాయంగా ఉఠాయకే బిఠాయకే సబ్ కరేగా ఇకర్నే కర్నా క్యా కర్నే కాయ కైసా బీ కర్నా అని అట్లా మోటివేట్ చేసి నన్ను ఆపరేషన్కు తయారు చేశారు అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన చూసి చేసేసి చేసిన తర్వాత 10 డేస్కి పంపించేశాడు ఇంటికి చూడండి నేను అదే ఆశ్చర్యం చూడండి దేవుడి జీవితానికి మీరు కావాలి సార్ ఎందుకంటే మనకి ఏదన్నా కొంచెం పిన్ను పంచింగ్ చేసేది పిన్ ఉంటుంది కదా స్టాప్లర్ పిన్ను అది కుచ్చుకున్నా మనకు పెయిన్ ఉంటుంది 2-3 రోజులు అవును అవును అలాంటిది ఈడికెళ్ళిన వరకు కోసేసి కోసేసి అన్ని ఇది చేసిన తర్వాత ఏం నొప్పి లేదు ఇంటికాడికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఏం నొప్పి హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసినప్పుడు ఏం నొప్పి లేదు అయినా మా వాళ్ళు కొంచెం జడిసి ఇంటికి వస్తే మళ్ళీ ఏమవుతుందో అని ఇంకో ఫ్రెండు మా బాబు వాళ్ళ ఫ్రెండు రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది బంజారాయిల్లో అందులో ఒక 1 వారం రోజులు పెట్టారు ఎందుకంటే ఆ ఇంజెక్షన్స్ ఇక్కడ ఉండే అలా మొత్తం మీద మీరు ప్రతి అవాంతరాన్ని జయిస్తూ వచ్చారు సార్ ఎందుకంటే అదొక నాకు ఎక్స్పెరిమెంట్గా నాకు దొరికింది ప్లస్ నాకు ఆ ఛాన్స్ వచ్చింది అవును ఎందుకంటే నేను ఏదన్నా ఈ రోజుల్లో
ఏదన్న స్టేజ్ మీద ఎల్లి ఏదన్న చెప్పాలంటే చాలా మందికి అవకాశాలు లేవు అవును అలాంటిది నన్ను రిక్వెస్ట్ చేసి పిలిచి ఇది చేస్తుంటే నేను ఎందుకు ఇచ్చేయకూడదు నాకు ఇంత మంది స్నేహితులు హెల్ప్ చేశారు నేను లేకుంటే ఏ మూలనో ఉండేవాన్ని ఈ స్టేజ్ కి తీసుకొచ్చారంటే మీలాంటి వెల్ విషర్స్ అంత పెద్ద పెద్ద వెల్ విషర్స్ వరప్రసాద్ రెడ్డి అంటే మామూలు కాదు కదా ఆయన నాకు ఫ్రెండ్ అంటే ఎవరు నమ్ముతారా అసలు అంటే నమ్ముతారు గానీ అది అంత ఈజీ కాదు అనే విషయం గ్రహిస్తారు అది మీ పట్టుదల మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీరు అంత అంత జీవితంలో అంత మందికి మీరు కావాలని అనుకుంటారు అట్లాగా సార్ ఈ క్రమంలో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్ మీ పెళ్లి అయినప్పుడు అండి నాకు 69 లో యాక్సిడెంట్ అయ్యిందండి 72 లో మా పెద్దన్న నాకు ముగ్గురు బ్రదర్స్ నేను నలుగురం 3 సిస్టర్స్ అందరి పెళ్లిలు అయిపోయినాయి పిల్లలు ఉన్నారు నేనే లాస్ట్ వన్ని అంటే మా అమ్మ చనిపోయారు మా పెద్దన్న హెడ్ మాస్టరు స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఆయన పట్టుబడి చేశాడు ఏమోరా నేను ఉంటానో ఉండనో నేను లేకున్నా నీకు ఎవరైనా చూసేవాళ్ళు ఉండాలి కదా నీకెందుకు అని మా మామతో మాట్లాడి ఆయన ఆయన నొప్పించి మా మర్దలు నొప్పించి పెళ్లి చేశారు పెళ్ళి అయిపోయింది అయిన తర్వాత ఇప్పుడు 4 అబ్బాయిలు 4 అంతా మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి మ్యారేజ్ చేసేసారు బ్లెస్ విత్ చిల్డ్రన్స్ సో మీకు మనవలు మనవరాలు ఉన్నారు మనవరు 8 మంది మనవలు మనవరాలు దేవుడా అంటే 4 వాళ్ళు 4 ఇల్లు దానికే మార్నింగ్ 7:30కి కింద దిగుతాను 7 గంటలకి 5 గంటలకు టక్కన వెళ్ళిపోతాను వెళ్ళిపోయి స్నానం చేసి వాళ్ళతో ఆడుకుంటాను మల్టీవిటమిన్ టాబ్లెట్ లాగా నాకు ఇంకా వేరే ఏ వ్యాపకం లేదు క్లబ్ 3-4 క్లబ్లో మెంబర్షిప్ ఎందుకండి మేడం గారు పేరు సార్ కృష్ణవేణి కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు ఈ టీవీలో అన్నిట్లో ఇది చేశారు దినమంతా టీవీ ఒక హాఫ్ అన్ అవర్ సాక్షి టీవీలో ఒకటి ఫస్ట్ సాక్షి వాళ్ళు తీశారు తీసిన తర్వాత ఈయన ఎన్టీవీ ఆయన చౌదరి గారు అరే మన దాంట్లో వేరే ఎవరో తీశారు నా మనిషివి నువ్వు వేరే ఎవరు తీశాడని ఆయన TV9 అందరూ 5 టీవీలల్లో చేశారు మేడం హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ మీకు ఎంత టైం ఇచ్చినా తక్కువ సార్ ప్రపంచానికి మీరు అవసరం కాబట్టి ఏదో ఆ దేవుడి దయ మీ అందరి అభిమానం నాకు ఆ ఛాన్స్ వచ్చింది 4కి మంచి చెప్పే ఓపిక ఇచ్చాడు దేవుడు భగవంతుడు ఎక్కడ పోవడానికైనా వీలు ఉంటుంది వెళ్తున్నాను 33 దేశాలు వెళ్ళారు మీరు అంటే షాక్ అయిపోయాను ఆ రోజు సమరం మీరు చెప్పినప్పుడు అంటే మీ నేను అనుకోలా ఒక ఫ్రెండ్ నా ఓన్ వాళ్ళు ఎవరు లేరు మరి బయట అంత ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలే వాళ్ళు ఒక ఫ్రెండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ లక్ష్మారెడ్డి అని వాళ్ళ అబ్బాయి యుఎస్లో ఉంటాడు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలైతే 3 అక్కడే ఉన్నారు అన్న పాస్పోర్ట్ చేయించుకో పాస్పోర్ట్ చేయించుకొని పాస్పోర్ట్ చేయించాం తర్వాత అన్న నువ్వు నీకు వీజా పంపిస్తాను వచ్చే నేను ఇడు ఉన్నప్పుడే రా మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం వీడని వాళ్ళ అబ్బాయి డాక్యుమెంట్స్ అన్ని పంపించాడు నేను అనుకున్నా అక్కడ పోయిన తర్వాత కాన్సులేట్కి ఇవ్వకుంటే బాగుంటుంది అనుకున్నాను వీజా వాళ్ళు ఇచ్చేశారు ఇచ్చేశారు ఆ ఇచ్చిన తెల్లారి నుంచి పొద్దున 6 గంటల కంటే ఆయన ఫోనే అన్న ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు అని తప్పదు లేని వెళ్ళి వచ్చా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మేడం యుఎస్ తిరిగాను యుఎస్ నుంచి కెనడా వెళ్ళాను యుఎస్లో 15 డేస్ ఉన్నాను కెనడాలో 5 రోజులు ఉన్నాను దుబాయ్లో 5 డేస్ ఉన్నాను స్నేహితుల పిల్లల దగ్గరనే అది స్టార్ట్ 4 రోజులు అయిపోయింది ఇంకా అప్పటి నుంచి అందరూ ఆడిపోయినా మా దగ్గరికి ఎందుకు రావని అలా 33 దేశాలు అయిపోయాయి చాలా చాలా యూరోప్ మొత్తం తిరిగాను శ్రీలంక తిరిగాను అలాగా అన్ని కంట్రీలు తిరిగి 33 కంట్రీలు ఇంకా ఇప్పుడు ఏమంటారంటే అంకుల్ మా దగ్గరికి ఎప్పుడు వస్తా మా దగ్గరికి ఎప్పుడు నెక్స్ట్ ఏం లిస్ట్ ఉన్నాయి సార్ కంట్రీస్ ఇంకా ఏం అనుకోండి మేడం అనుకుంటే పోలేం అదే నేను రియల్గా చెప్పాలంటే ఎప్పుడు కూడా నేను వీటికి పోవాలని అనుకోలే సడన్గా ప్రోగ్రామ్ చేయడం అయిపోవడం డైరెక్ట్గా టికెట్ వాళ్ళు బుక్ చేసి పంపించడం లేకుంటే నేనే చేసుకోవడం 4 బట్టలు వేసుకొని పోవడం మాకేముంటుంది లింగి లింగడు నేను మా వైఫే మాకు వేరే ఏముంటాయి ఆవిడ 4 డ్రెస్సులు నాయన 4 డ్రెస్సులు వేసుకున్నామంటే పోవడమే ఇంకా వీల్ చైర్ ఉంది ఇంతకుముందు మాన్యువల్ వీల్ చైర్ ఉండేది దాన్ని మా ఆవిడ తోసేది ఏదన్నా హబ్స్ వస్తే చాలా ఇబ్బంది పడేది అలాంటిది
ఈ వీల్ చైర్ వచ్చిన తర్వాత చాలా ఇదైపోయింది. నేను ఇంకోటి నేను అందరికీ మోటివేషన్తో చెప్తున్నాను, మీ మీద మీకు నమ్మకం పెట్టని. నేను ఏమనుకున్నానంటే అందరికి చెప్తున్నాను మీరు మంచిగా ఉండండి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి అని చెప్తున్నాను. వాళ్ళు నా మీద నాకు నమ్మకం ఉందా లేదా అని ఎట్లా తెలియాలా? అది ఎట్లా తెలియాలి సార్? అని నాకు మా కంపెనీ మీటింగ్స్ ఉంటాయి, బాంబే, మద్రాస్, ఢిల్లీ ఇలాంటి మీటింగ్స్ ఉంటాయి. ఒకరోజు సింగిల్గా వెళ్ళా ఢిల్లీ, వీల్ డ్రైవర్ తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దింపేశాడు వీల్ చైర్తో. ఇట్లా ఈ ఇట్లానే తోసుకొని పోయేవాడిని, ఎందుకు బ్యాగ్ వెనకాల తగిలించుకోవడం. వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో వాళ్ళే మొత్తం అది చేసేసి ఒక మా ఫ్రెండ్ చెప్పేవాడు, అరే ఎయిర్పోర్ట్కి మనం అల్లుండమన్నా అని చెప్పేవాడు. అంటే అంత ప్రిఫరెన్స్ ఇస్తారు వాళ్ళు మాలాంటి వాళ్ళకి. తీసుకెళ్ళి వాళ్ళే టికెట్ ఇది చేసేసి లగేజ్ అందులో పడేసి వీల్ చైర్ వాళ్ళ మన వీల్ చైర్ లగేజ్ వేసేసి వాళ్ళ వీల్ చైర్ ఇస్తారు. ఇచ్చి నన్ను తీసుకెళ్ళి ఫ్లైట్లో కూకుండా పెడతారు. ఫ్లైట్లో కూకుండా పెడితే అక్కడ దిగేటప్పుడు వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది కదా, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వాళ్ళే తీసుకెళ్ళి బయట దానిక దిప్పుతారు. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరో వస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అలాగా నా ప్రయాణం అలాగా ఇండివిజువల్గా పోవడం షురూ చేశాను. ఆ కార్యక్రమంలోనే ఒక ఫ్రెండ్ ఈ వీల్ చైర్ ఉందన్నాను చూసి తీసుకున్నాం. ఇక ఇప్పుడు ఇంకా మొబిలిటీ ఈజీ అయిపోయింది మాకు, ఎక్కడ వెళ్ళాలన్నా ఏ అవసరం లేదు. చాలా చాలా అసలు ఇది ఒక విజయం కాదు సార్, ప్రతి అడుగున అడుగడుగున విజయం. లతా రాజా వాళ్ళు నేను 8 ఇయర్స్ కింద 9 ఇయర్స్ కిందనో నాకు అవార్డు ఇచ్చారు. ఈనాడులో సండే పేపర్లో వచ్చింది, సండే బుక్లో మొత్తం హిస్టరీ రాశారు, నా ఫోటోలు గీటోలు వేసి రాశారు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇది చేసి ఇన్వైట్ చేసి ఆయన వచ్చాడు, రాజా గారు వచ్చి రిక్వెస్ట్ చేసి కార్డ్ ఇచ్చి అన్ని ఇచ్చిపోయాడు. అక్కడ రవీంద్ర భారతి దగ్గర వెళ్తే అక్కడ వరప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, నాకు తెలియదు ఆయన ఉన్నాడట. ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన అందరికి చెప్తున్నాడు నేనేం రికమెండ్ చేయలేను. నేను చెప్పాను అక్కడ వరప్రసాద్ రెడ్డి గారు, నేను ఒక ఫ్రెండ్స్ మేము అని చెప్తే ఆయన స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నేను మా శ్రీనివాస్కి రికమెండ్ చేయలేదు, రాజా గారు ఆయన ఇటుకు వచ్చేవారు కూడా నాకు తెలియదు అని చెప్పాడు. అలాగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కడంటే అక్కడ వెళ్ళగలుగుతున్నాను. మీరు ఆ సాహసం కూడా చేస్తారు ఒక్కరే వెళ్ళి? మార్నింగ్ గమ్మత్ ఏమంటే స్విమ్మింగ్కి వెళ్ళేవాడిని, ఇంటి నుంచి వీల్ చైర్లో వెళ్ళేవాడిని, వీల్ చైర్లో క్లబ్కి వెళ్ళేవాడిని. 5 గంటలకు లేచేసి వెళ్తే మా భార్య వచ్చేది, పిల్లలు వాకింగ్ చేస్తామని వచ్చేవాళ్ళు ఎంబడి. మోటార్లు ఎలా వస్తాయంటే మార్నింగ్ ఈ ఐటీ వాళ్ళు అన్నీ చూసుకోకుండా అంత రష్గా వచ్చేవాళ్ళు, ర్యాష్గా. నేను పోతుంటే వాళ్ళకి తెలియదు కదా వీల్ చైర్లో ఇట్లా మనుషులు పోతారని, కాబట్టి మా వాళ్ళు భయపడి నన్ను పోవడం మానేశారు. పోవద్దు నువ్వు, పోతే కార్లో పో లేకుంటే లేదని. నేను వీల్ చైర్లో వెళ్ళిపోయేవాడిని ఇంటి నుంచి క్లబ్కి. క్లబ్లో 5 o'clock to 6 ఎవరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది, నేను మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు. మనం 6 గంటలకు అందరూ వస్తూ స్టార్ట్ అవుతారు, నేను 6 గంటల వరకు ఖతం అయిపోతుంది. అది అలా నా ప్రస్థానం. చాలా అసలు మాటలు రావట్లేదు సార్. సార్ మీరు అందరికీ మీరు హీరో, కృష్ణవేణి గారికి మీరు హీరో, పిల్లలకి మీరు హీరో, మా అందరికీ మీరు హీరో. మీకు హీరో ఎవరు సార్? మీరంతా మాకు హీరోలేనండి, ఎందుకంటే ఇంత ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని మీరు అనుకుంటారు. అలా కాదు, అలాంటి ఆపర్చునిటీ రాకపోవడానికి చాలా మంది ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇలాంటి ఆపర్చునిటీ రావాలని. మీరు మీ అంతలో మీరు ఫోన్ చేసి శ్రీనివాస్ గారు రండి అంటే నాకు ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే నా మీరు నేను ఇద్దరం కలిసి 4 మోటివేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ద్వారా మేము మోటివేట్ చేస్తున్నాం. ఉన్నమాట చెప్పనా సార్, అన్నీ ఉండి కూడా ఏదో లేదని ఏదో సమస్యలు తెచ్చిపెట్టుకుని మైండ్లో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది మన చుట్టూ ఉండే 10 మందిలో 9 మంది ఇలాగే ఉంటారు. అలాంటిది మీరు ఎన్ని అవాంతరాలు ఎన్ని సవాళ్ళు వచ్చినా కూడా వాటిని అధిగమించుకుంటూ ముందరకు వెళ్ళారు కదా సార్? అండ్ మీ మైండ్ స్టేట్ అసలు ఏమి చెల్లించే? ఒకటే చెప్తానండి, ఎక్కడైనా ఒకటే చెప్తాను, మనకి బ్రహ్మరాత, దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి బ్రహ్మరాత, మనకు అయ్యేది ఎట్లాగైనా అవుద్ది, కాంతి కాదు.
నాకిలా రాసి పెట్టాడు నేను అంత అంత కాల్జేతు లేకుండా నయా పైసలు లేనోని ఇప్పుడు ఇలాగ అయిపోయాను చెప్పండి 69 నుంచి ఇలాగ అయిపోయింది 35 36 ఇయర్స్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలా నేను పెళ్లి చేసుకొని నాలుగు పిల్లలు అవుతారో పిల్లలకు పెళ్లిళ్లు చేస్తాను వాళ్ళందర్ని సెటిల్ చేస్తాను అని అనుకోలే నేను కల కూడా అనుకోలే అలాగా మనం అనుకోకుండా అన్ని మన ప్రయత్నం మనం చేయడం సింపుల్ గా మన ప్రయత్నం మనం చేయడం అంతే లేదు అంటే చూడండి నేను ఇంట్లో ఉండి మా అన్నలు వదినలు అందరూ ఉన్నారు ఎన్ని రోజులు పెడతారాలు ఎంత ఎప్పుడైనా వాళ్ళ కోపం వచ్చినా ఏదో బయట పడేసేదన్న నా ముందేసేవాళ్ళు అవును అట్లా ఉండాలనుకుంటే నన్ను నేను కూడా వాళ్ళలా కావాలని ఒక దృఢ నిశ్చయం నాకు మోటివేట్ చేశారు మా పిల్ల ఫ్రెండ్స్ వెల్విషర్స్ కాబట్టి నేను ఈ స్టేజ్కి ఉన్నానండి వాళ్ళందర్నీ మరవలేను నా ఫ్రెండ్స్కి వెల్విషర్స్ అందరికీ నా రిలేషన్స్కి నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నేను రుణపడి ఉంటాను వాళ్ళందరికీ మీకు మేము రుణపడి ఉన్నాం సార్ ఫర్ సెట్టింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ సార్ మీకు బాగా నాకు ఇది కావాలి జీవితంలో ఈ దేశానికి వెళ్ళాలని కానీ లేకపోతే నాకు ఇది సాధించాలని కానీ ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద విషయాలు ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంత అంతగా మీరు సాధించేశారు మీ జీవితంలో సో ఏం కోరిక ఉంది సార్ మీకు వాట్ డు యు డిజైర్ నాకు ఒకటేనండి నేను ఏమీ డిసైడ్ చేయలేను నాకు సడన్గా ఏది అనిపిస్తే చేసేస్తాను సడన్గా ఎవరైనా రండి అంటే వచ్చేస్తాను పోతాను ఇప్పుడు మీరు అడిగారు ఎస్ మేడం అన్నాను నేను ఇక్కడ తూప్రాన్ని పోయి వస్తున్నాను సండే అనుకుంటా సండేనా మీరు ఫోన్ చేసింది పోయి వస్తున్నాను మీరు అడిగారు ఎస్ అన్నాను రాజా గారు అడుగుతారు వద్దు సార్ మీరు రావద్దు ఫోన్ చేస్తే చాలు సార్ అంటే ఆయన విన్నాడు ఒకసారి విజయవాడ ప్రోగ్రాంకి నాకు మా చైర్మన్ వచ్చాడు ఎవరికైనా నేను ఒకటి ఎలాగైపోయినానంటే మన క్రౌన్లో స్టోన్ లాగా జ్యువెల్ లాగా ఆ క్రౌన్లో అది లేకుంటే మా కంపెనీ వాళ్ళు అంటారు అరే మా క్రౌన్లో ఈ డైమండ్ లేకుంటే మాకు పని చేయదురా అవును మా చైర్మన్ చెప్తాడు ఇది అలాంటిది మా చైర్మన్ వచ్చారు ఇక్కడ అది ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలా ఆయనకు రాజా గారికి చెప్పాను సార్ నేను అనేబుల్ టు కమ్ పొద్దున్న 6 గంటలకు వరప్రసాద్ రెడ్డి గారు ఫోన్ చేశారు అబ్బే అబ్బే వాళ్ళది ఏం కుదరదు నువ్వు ఏదో ఒకటి చెప్పేసి వచ్చేయడమే వాళ్ళతోటి 12 గంటల వరకు ఉండి 1 o'clock ఇంటికి వచ్చి కొంచెం రెడీ అయిపోయి వెళ్ళిపోయారు విజయవాడ అలాగా మీరు కావాలనుకున్న వాళ్ళందరూ మిమ్మల్ని వెతుకుంటారు సార్ జీవితానికే మీరు కావాలి కాబట్టి ఇన్ని సవాళ్ళు వచ్చి లేకపోతే కాళ్ళు చచ్చిపడిపోయి పూర్తిగా కాళ్ళని యాంపిటేట్ చేసేసే పరిస్థితికి వచ్చి మీరు ఇంకా బతుకుతారా బతకరా అనే పరిస్థితి నుంచి ఈరోజు మీరు ఒక మోటివేషనల్ స్పీకర్గా ఒక లీడర్గా అసలు డిజబిలిటీస్కి సంబంధించి ఎన్ని వ్యక్తిగత పోరాటాలు చేస్తూ మీరు చాలామందికి ఒక మార్గదర్శి అయ్యారు సార్ సో మీకు ఐ డ్రీమ్ సలాం సార్ థ్యాంక్ యూ మేడం మీ కథ ఎంత విన్నా తక్కువే సార్ కానీ మీరు చెప్పవలసిన ముఖ్య విషయాలు కొన్ని చాలా చెప్పారు ఇవాళ అంటే మన మైండ్ని ఎలా మనం ఒకటి భగవంతుడిపై భారం వేయడం రెండోది మైండ్ని ఎలా మనం టేమ్ చేయాలి బాడీని ఎలా మలుచుకోవాలి మనకు వచ్చిన ఈ సడన్ సవాల్కి అనుకూలంగా అని చెప్పి మీకు నిజంగా సాదర నమస్కారం భగవంతుని దయ మేడం ఆయన మన మీద ఉన్న అనుగ్రహం ఏమంటే నేను ఒకటే నమ్ముతున్నాను ఒక తరపు నుంచి ఒకటి తీసుకుంటే ఇంకో తరపు నుంచి 10 ఇస్తాడు అని అంటారు ఏ దేవుడిని నమ్ముతారు సార్ మీరు ఏ రూపాన్ని నమ్ముతారు దేవుడు ఒక్కడే అయినా కూడా రూపం ఏముంది మేడం మాకు అన్నీ మన అన్నీ భగవంతుని పోటాలు పెట్టుకున్నాను నేను ఎక్కువ మటుకు మా ఫాదర్ మదర్ గినంత శివభక్తులు శివభక్తులు శివుణ్ణి నమ్ముతారు మీరు నమ్ముతారు రైట్ సార్ కార్తీక మాసంలో వచ్చారు మీరు ఐ డ్రీమ్ ఆఫీస్కి మీకు సాదర నమస్కారాలు ధన్యవాదాలు సార్ శివానుగ్రహం మీకు ఎల్లప్పటికీ ఉంటుందని థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు సార్ Hi, this is Isha Jabra. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.